హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్హీ కిచెన్ ఈరోజు సోయా చంక్స్ లేదా మీల్ మేకర్ అంటారు సోయా తో పులావ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఈ పులావ్ చేసుకోవడం అయితే చాలా ఈజీ అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా ఈ పులావ్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం సోయా చెంగ్స్ ఫార్టీ గ్రామ్స్ ప్యాకెట్ తీసుకున్నాను అలానే రెండు టమాటాలు ఒక ఆనియన్ చిల్లీస్ ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకోవాలి ముందుగా కొన్ని వాటర్ని బాయిల్ చేసుకోండి సోయా చంక్స్ని ఒక బౌల్లోకి తీసుకొని బాయిలింగ్ వాటర్ వేసుకోవాలి బాయిలింగ్ వాటర్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత సోయా చంక్స్ కొంచెం పెద్ద సైజులోకి వస్తాయి అలానే కొంచెం మెత్తబడతాయి ఇలా పెద్ద సైజులోకి వచ్చిన తర్వాత నార్మల్ వాటర్లో వేసుకోండి నార్మల్ వాటర్లో వేసుకొని వాటిని గట్టిగా పిండేసి వేరే బౌల్లోకి తీసుకోండి ఇలా వాటర్ అంతా పోయేలాగా గట్టిగా స్క్వీజ్ చేసుకోవాలి ఇవి ఎక్కువ వాటర్ పీల్చుకుంటాయి అందుకే కొంచెం గట్టిగా పిండుకొని వేరే బౌల్లోకి తీసుకోండి ఇలా అన్నిటినీ వేరే బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో మీ రుచికి సరిపడిన ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం తీసుకోవాలి కారం ఎక్కువ తింటే మరి కొంచెం తీసుకోవచ్చు అలానే కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా పొడి కూడా వేసుకోండి మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి ఈలోపు కడాయి హీట్ చేసుకొని అందులో రెండు స్పూన్లు నెయ్యి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో మొగ్గ జీలకర్ర చెక్క బిర్యానీ ఆకు కరివేపాకు రెండు యాలకలు దంచి తీసుకున్నాను మీరు నార్మల్గా అయినా వేసుకోవచ్చు అన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఆనియన్స్ వేసిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం చాప్ చేసుకున్న టమాటాలు అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి టమాటాలు వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు కొంచెం మగ్గాక పచ్చి బఠానీలు ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నాను అవి యాడ్ చేసుకోండి ఇవి ఆప్షనల్ మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు మీకు అవైలబిలిటీలో ఉంటే వేసుకోండి పచ్చి బఠానీలు వేసిన తర్వాత మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా మీల్ మేకర్ అది యాడ్ చేయాలి అది యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ఒక కప్పు బియ్యం తీసుకుంటే రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి మీరు ఎన్ని కప్స్ రైస్ తీసుకుంటే అంతకి డబుల్ వాటర్ తీసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వాటర్ టేస్ట్ చూసుకుంటే ఏ టేస్ట్ అయితే ఉంటుందో రైస్ కూడా అదే టేస్ట్లో ఉంటుంది సో ఉప్పు ఇక్కడే అడ్జస్ట్ చేసుకోండి అలానే కొత్తిమీర ఇలా సన్నగా చాప్ చేసుకొని తీసుకోండి వాటర్ బాగా మరిగాక ఫ్లేమ్ని ఆఫ్ చేయాలి ఆఫ్ చేసి మనం రైస్ కుక్కర్ తీసుకొని అందులో మనం తీసుకున్న బియ్యం యాడ్ చేసుకొని అందులో ఈ బాయిల్ చేసుకున్న మీల్ మేకర్స్ని వేసుకోవాలి మీరు నార్మల్గా ప్రెషర్ కుక్కర్లో చేసుకునే పని అయితే సేమ్ ప్రెషర్ కుక్కర్లోకి బియ్యం తీసుకొని అలానే బాయిల్ చేసుకున్న మీల్ మేకర్ వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ మీద అయితే ఒక విజిల్ లో ఫ్లేమ్ మీద అయితే మూడు విజిల్ రానివ్వాలి ఇదైతే నార్మల్గా మనం రైస్ ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి కాకపోతే రైస్ కంటే ఇది తొందరగా అయిపోతుంది మనం బాయిలింగ్ వాటర్ వేసాం కాబట్టి చాలా ఈజీగానే ఈ పులావ్ మనం రెడీ చేసుకోవచ్చు ఈ పులావ్లోకి రైతా అయితే చాలా బాగుంటుంది లేకపోతే ఏదైనా పికిలైనా బాగానే ఉంటుంది నార్మల్గా తిన్నా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీ కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్